హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా కడప కుకింగ్ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇవాళ లంచ్ లేక అయితే నేను మధ్యాహ్నం పిల్లలకి క్యారీ కోసం అయితే అయినా బెండకాయ పచ్చడి చేస్తానా, పెరుగు ఉంది అనమాట, ఇంకా పచ్చడి పెరుగు అయితే తినేస్తారనేసి అయితే చేస్తున్నా అనమాట. మీరేం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా నేనైతే వ్లాగ్ షేర్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి అబ్బా. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారా? కొత్త సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు వస్తలేరు. వ్లాగ్స్ నచ్చుతున్నాయా లేదా అనేదన్నా నాకు కామెంట్ చేయండి. లేదంటే అయినా వేరే కంటెంట్ ఏదైనా మీరు ఇలాంటి వీడియోస్ చేయండి అనేసి మీరు ఏమన్నా సజెస్ట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఇక్కడ వాళ్ళు అక్కడైతే వెళ్ళిపోయారు, పిల్లలకి అయితే దోశ ఇచ్చానమాట, దోశ తినేసి పోయారు. ఇంకా మా ఆయన కూడా వెళ్ళిపోయినాడు అనమాట. ఇంకా నేనైతే ఇంకా బ్రష్ చేయలేదు, స్నానం చేయలేదు అనమాట. ఇంకా డిన్నర్ మధ్యాహ్నానికి అన్నం చేసేసి స్నానం చేద్దామనేసి అయితే వంట ప్రిపేర్ చేస్తానా. క్యారీకి లేట్ అయిపోతుంది కదా, ఇంకా మళ్ళీ స్నానం చేసే ఇవన్నీ చేసుకొని పెట్టుకున్నామంటే మళ్ళా మనము స్నానం చేసి పనులు అయితే చేసుకోవచ్చు అన్నట్టు నేనైతే ఇక్కడైతే చేస్తున్నాను. ఇంకా కొన్ని బోకులు ఉంటే మా అమ్మైనా సర్దుతా ఉంది అనమాట. మీరేం చేసుకుంటా ఉన్నారని కామెంట్ చేయండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా, బ్లాగ్ షేర్ చేస్తాను, కంటిన్యూ అవుతుంది చూడండి. రాజీవమిగా ఇక్కడైతే కన్నా పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఎర్రగడ్డలు, ఇంకా బెండకాయలు కూడా కడుక్కొని వేసుకున్నాను. మీరు అనుకోవచ్చు బెండకాయలు కడిగి వేస్తే జోన్ అంటే బంక బంకగా ఉంటుంది కదా అని, మీరే చూస్తూ ఉండండి. కొంచెం లైట్గా ఫ్రై అయినాయంటే ఈ బెండకాయ ఏమి ఇట్లా మనకు అయితే బంక సాగదండి. ఖచ్చితంగా అయితే బెండకాయలు కడుక్కునే వేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను బెండకాయ పచ్చడి చేస్తున్నా, ఆల్రెడీ మా ఇంట్లో ఇంకా పెరుగు ఉంది, ఇంకా నైట్ పప్పు కూడా ఉంది అనమాట. ఇంకా సరే అనేసి అయితే చేస్తున్నాను. ఇక్కడ వేసుకున్న తర్వాత టిఫిన్ అయితే మా పిల్లలు అయితే దోశ తినేసుకున్నారు. ఇంకా నేనైతే ఉప్మా, ఇది బొరుగులు ఉప్మా చేద్దాం అనుకున్నాను. ఇంకా మా ఇద్దరికే కాబట్టి కొంచెం క్వాంటిటీలో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా నేను నిన్న పెట్టిన వీడియోస్కి అయితే కన్నా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఏం లేదండి, అంటే షార్ట్ వీడియోస్ పెట్టానని చెప్తున్నాను కదా. షార్ట్ వీడియోస్ అయితే మీరు చూడండి, చైల్డ్ మెమొరీస్ లాగా మనం చిన్నప్పుడు అంటే ఆడుకునేవి కొన్ని స్వీట్ మెమొరీస్ అయితే కన్నా స్కూల్ లైఫ్లో మనం లేదంటే ఇంటి దగ్గర అలాంటి లైఫ్ మెమొరీస్ అన్నీ అయితే కన్నా రెండు వీడియో రూపంలో అయితే, షార్ట్ వీడియో రూపంలో అయితే నేను పోస్ట్ చేశాను చూడండి. అవి కన్నా చెడుకోకుంటే, అవి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి, అప్పుడు నేను అనుకుంటాను చూసినారు అనేసి అయితే. ఇక్కడైతే కన్నా నేను బాగా ఏంచుతా ఉన్నాను కదా, ఏంచుతా ఉన్నప్పుడు కొంచెం జోమ్ అయితే బంక్ లాగా వస్తుంది అనమాట. ఇదైతే కన్నా మళ్ళీ లాస్ట్లో అయితే రాదండి, బాగా ఏగిన తర్వాత రాదనమాట. ఇక్కడైతే నేను బొరుగులో ఉప్మాకి అయితే కన్నా పచ్చిమిరపకాయ, టమోటాకాయ, ఎర్రగడ్డ తరుక్కుంటా ఉన్నాను. కొంచెం క్వాంటిటీలోనే చేస్తాను కాబట్టి కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్ తక్కువ వేసుకుంటా ఉన్నాను అనమాట. ఈ పచ్చిమిరపకాయలు తక్కువ ఎందుకు వేసుకుంటానో అంటే పచ్చిమిరపకాయలు చాలా వంటుండయండి, అందుకోసమే నేను కొంచెమే వేసుకుంటా ఉన్నాను అనమాట. తక్కువ క్వాంటిటీలో పచ్చిమిర్చి వేసుకుంటా ఉన్నాను. కొంచెం టమోటా కూడా ఉంటే బాగుంటుంది అనేసి అయితే ఒక చిన్న టమోటాలు రెండు మూడు అయితే కట్ చేసుకుంటా ఉన్నాను. పెద్ద సైజు టమోటా అయితే ఒకటి రెండు అయితే సరిపోతాయండి, ఇవి చాలా చిన్న సైజు, అందుకోసమని వీటిని అయితే కనుక కొంచెం చిన్నగా చాప్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా బొరుగులు అయితే కొన్ని ఉన్నాయి, ఇంకా అవి మా ఇద్దరికైతే, నాకు మా చెల్లికి అయితే టిఫిన్ అయితే సరిపోతుంది అనమాట. ఇంకా సరే అనేసి అయితే కన్నా శనగింజల పొడి అయితే ఉంది, ఆల్రెడీ మా ఇంట్లో ఎప్పుడు శనగింజల పొడి అయితే కన్నా స్టోర్ చేసి పెట్టుకో ఉంటాం అనమాట. ఇంకా బొరుగులు కానీ లేకి మనం కన్నా పొడి వేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను బొరుగులు తీసుకురా అని చెప్పి మా చెల్లెలకి అయితే తీసుకొచ్చాను అనమాట. నేను బొరుగులు తీసుకొని చేస్తుంటే మా చెల్లెలు వీడియో తీస్తుంది, తను నాకు హెల్ప్ అనమాట, ఇంకా వీడియోస్ తీసుకోవడానికి దానికి అనేసి అయితే. కొద్దిగా వాటర్ తీసుకొని వాటర్లో ఉప్పు యాడ్ చేసుకున్నాను అనమాట. ఉప్పు యాడ్ చేసుకొని బొరుగులు అయితే ఇంకా మనం బాగా తడుపుకోవాలండి, అంటే కన్నా బొరుగులు నీళ్ళలో బాగా నానుకోకుంటే కూడా అంత టేస్ట్ ఉండవు అనమాట. బాగా నానిన తర్వాత వాటిని పిండితే మాత్రం, పిండి మనము తాలింపులాగా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి బొరుగులు. బొరుగులకు కానీ అంటే మా శివ కూడా బాగా ఇష్టము. మేము పీలేరు పోయినప్పుడు అయితే అసలు మనకు ఉప్పు బొరుగులు దొరుకుతాయండి, అటు సైడ్ అంతా లావుగా ఉండి ఉప్పుగా ఉంటాయి అనమాట ఆ బొరుగులు. మన బొరుగులు అయితే అస్సలు దొరకవు. ఇంకెప్పుడైనా సరే నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు, అక్కడ నుంచి ఊరికి పోతాను కదా మా అమ్మల ఊరికి, అప్పుడైతే నేను లావు బొరుగులు తీసుకునేదాని అనమాట, సన్న బొరుగులు తీసుకొని పోయేదాన్ని, అక్కడ దొరకవు. ఈ బొరుగులు కావాలని అయితే మా నాన్నని అడిగి తీసుకొని పోయేదాన్ని, లేదంటే మా నాన్న బస్సుకు పంపిస్తా ఉన్నాడు. బొరుగులు బొరుగులు అయిపోయినాయినా, బొరుగులు కావాలంటే మా నాయన బస్సుకి వేస్తా ఉన్నాడు అనమాట. అప్పుడైతే బొరుగులు ఉగ్గని అయితే అలా చేసుకుంటా ఉన్నాము.
ఇప్పుడైతే మనకి ఏమి ఇబ్బంది లేదు, ఇక్కడ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు బొరుగులకు కానీ చేసుకోవచ్చు. నేను పాత వీడియోస్లలో కూడా చెప్పినట్టు ఉండాలి, బొరుగులకు కానీ అంటే మాకు బాగా ఇష్టం, బాగా తింటామని. అటుపక్క సైడ్ పీలేర్ వాళ్ళకి చేసి పెడితే బొరుగులకు కానీ అసలు వాళ్ళకి తెలియదండి, వాళ్ళు కొత్తగా ఏంటి దీంతో ఉప్మానా అని అసలు తినలేదన్నమాట. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చేసి పెడితే వాళ్ళు అస్సలు తినలేదు, మేము ఎప్పుడు తినలే ఇట్లాంటిది అని, వాళ్ళైతే అస్సలు తినలేదు. మా అత్త సైడ్ వాళ్ళకైతే అస్సలు తెలియదండి బొరుగులు కానీ అనేది. అయితే మన సైడ్ ఇట్లా ఇటుపక్క కడప నుంచి ఇటుపక్కకి అయితే బాగా తెలుసు అనుకుంటా, వాళ్ళకి తెలియదు. ఇంకా ఒక వేరే అన్న అయితే నాకు ఖచ్చితంగా చేసి ఉమా ఒకసారి అని చెప్పి అడుగుతా ఉన్నాడు అనమాట. నేను వాళ్ళకు అట్లా చేయకుండానే వచ్చేసినాను. వాళ్ళు నన్ను చాలా టైమ్స్ అయితే అడిగినారనమాట, బొరుగులకు కానీ బొరుగులకు కానీ అంటారు కదా మీరు, చేసియండి మీ సైడ్ బాగా చేస్తారని చెప్పినారు కదా అనేసి. ఇక్కడ చూడండి బెండకాయ కొంచెం బాగా వేగిన తర్వాత ఏమన్నా మనకు బంక సాగడం జిగటగా అట్లా ఏం లేదు చూడండి. అలా చేసుకున్నామంటే మనకు బెండకాయ పచ్చడి చాలా బాగుంటుంది. రోకలు లేని వాళ్ళైతే ఈ వేలో పచ్చళ్ళు అంటే ఇంకా గుజ్జులాగా అండి అలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. దాంట్లోకి సంగటైనా బాగుంటుంది, అన్నమైనా బాగుంటుంది అనమాట. బెండకాయ మా ఇంట్లో ఎవరు లైక్ చేయరు, కాకపోతే పిల్లలు నేను తింటాము. అన్ని కూరగాయలు అయితే మేము తింటాం లేండి, మా ఆయన్ను స్కిప్ చేసేస్తే మేమైతే అందరం తింటాం అనమాట. ఇంక ఇక్కడైతే పక్కన పోపు పెట్టేస్తా ఉన్నాను. ఇంక పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ ఫస్ట్ ఏం చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు ఇష్టం ఉంటే, లేదంటే లేదు. లెమన్ కూడా అంతే, లెమన్ అయితే లేదు, లేకపోతే నేను ఖచ్చితంగా లెమన్ యాడ్ చేసుకుంటాను. ఇంకా టమాటా కూడా ఇవంతా కొంచెం మగ్గాలండి, అంటే కొంచెం మెత్తగా మగ్గితే మనం ఆ బొరుగులు వేసుకొని కలుపుకోవచ్చు. ఈ బొరుగులు చేసుకునేది కూడా చేత కదా అంటే ఇది తెలియని వాళ్ళ కోసము. అంటే ఇప్పుడు చూడండి మనకైతే బాగా బొరుగులకు కానీ అంటే ఏందో తెలుసు, మా అత్తల్లూరులో అసలు వాళ్ళు చెయ్యరు, వాళ్ళకు తెలియదు అనమాట. అట్లాంటి వాళ్ళ కోసమే చెప్తున్నానండి బొరుగులకు కానీ రెసిపీ. అయితే బెండకాయ పచ్చడి మాకు తెలియదు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చేస్తారు, నేను నా స్టైల్లో చేసి నేను చూపిస్తున్నాను మీకు. అంతే వంటలు అంతే, దాంట్లో పెద్ద అయితే కన్నా నాకు వచ్చు మీకు రాదు ఇవి కూడా తెలియదా ఇలాంటివి అయితే వద్దండి. ఇంకా నేనైతే కొన్ని కొన్ని కామెంట్స్ చూస్తాను, వాటిని అయితే డిలీట్ చేసుకుంటాను అనమాట. నేను వీడియోస్లలో అదే పనిగా చెప్తున్నానంటే అట్లాంటి కామెంట్స్ చేస్తారు, ఏమని మాకు తెలియదా ఇవి ఇలాంటివి రావా అని. ఎవరు వే ఆఫ్ వాళ్ళది ఉంటుంది అనేసి అయితే షేర్ చేస్తున్నాను, నచ్చితే చూడొచ్చు లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కూడా షేర్ చేయొచ్చండి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు కదా. ఇంకా ఇక్కడ చూడండి బాగా పొడి పొడిగా ఏం చేసుకున్నానమాట. ఇంకా ఏం చేసుకొని ఇంకా ఇవి మాకు ఇద్దరికైతే ఫుల్గా సరిపోతాయి బొరుగులు. ఇంట్లో చెనిగ్గింజల పొడి కానీ పప్పుల పొడి కానీ, పప్పుల పొడి అయితే కన్నా మామూలుగా పప్పులు కొట్టిమిరపకాయలు తెలవాయి ఉప్పు వేసుకొని కారప్పొడి వేసుకొని మిక్సీకి వేసుకోవచ్చు. ఇంకా చెనిగ్గింజల పొడి కూడా అంతే, చెనిగ్గింజలు వేయించుకొని కొట్టిమిరపకాయలు తెలవాయి ఉప్పు వేసుకొని చెనిగ్గింజల పొడి వేసుకొని ఏదైనా రెండిట్లో పప్పుల పొడి కానీ శనిగింజల పొడి కానీ రెండు బాగుంటాయండి ఈ కాంబినేషన్. అయితే ఇది పక్కన పెట్టేసి నేను మగము అన్ని కడుక్కోవాలా, ఇంకా ఇంకా చేసి పెట్టిన తర్వాత తిందాంలే అనేసి అయితే నేనైతే కన్నా ఇంకా నేను స్నానం కూడా అయిపోలేదండి. ఉదయం టిఫిన్ అంతా చేసేసి క్యారీ కూడా చేసేసి స్నానం చేద్దాం అనేసి అయితే అనుకుంటా ఉన్నాను. మా ఫ్రెండ్కి కూడా చెప్పాను టెంపుల్కి వెళ్దాం అనేసి అయితే, ఈరోజు టెంపుల్కి వెళ్ళేది అయితే పని ఉందనమాట. ఇంకా టెంపుల్కి వెళ్ళి అలా దర్శనం చేసుకొని రావాలనేసి అనుకుంటా ఉన్నాను, అందుకు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఈ పచ్చళ్ళు పులగూరలు అయితే తొందరగా అయిపోతాయి అనేసి అయితే, అవి కూడా తొందరగా అయిపోతాయి, కొంచెం కారం కారంగా పుల్లగా బాగుంటాయి అని అయితే చేస్తానమాట. దీంట్లో మీరు అన్న చింతపండు వేయలేదని వేయలేదండి, నేను టమోటా కొంచెం ఎక్కువ వేసాను అందుకని చింతపండు వేయలేదు. ఇట్లా మనకు రోల్ ఉంటే రోట్లు వేసి బాగా దంచుకోవచ్చు, లేదంటే కన్నా ఇంక ఇట్లా పప్పు గుత్తితో రామ్ముకోవాలి. ఉప్పు అయితే ముందు వేయకూడదు అనమాట, ఉప్పు వేస్తే బంక సాగుతుంది అందుకని. ఇప్పుడు రామ్ముకునేటప్పుడు అయితే ఈ పప్పు గుత్తితో రామ్ముకునేటప్పుడు అయితే మనం ఉప్పు వేసుకున్నా ఉంటే బాగుంటుంది. ఇష్టం ఉంటే మనము దీన్ని పోపు వేసుకోవచ్చు, లేదంటే కన్నా అలానే కూడా తినొచ్చు అనమాట. దీంట్లో సంగటి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. మా ఊర్లో ఒక అబ్బా ఉండేవాడు అనమాట చిన్నప్పుడు, ఏమంటా ఉన్నాడంటే ఇప్పటికి కూడా ఉన్నాడు అబ్బా, సంగటి బెండకాయ అంటే కన్నా సరక్కిన పోతుంది నోట్లే కానీ అంటా ఉన్నాడు అనమాట. జస్ట్ ఫర్ ఫన్ అండి అట్లా చెప్తా ఉన్నాడు, కాంబినేషన్ సంగటి బెండకాయ అయితే సరక్కిన గొంతులే పోతుంది అని చెప్తా ఉన్నాడు ఆ అబ్బా. ఇంకా ఉన్నాడు అనమాట, అట్లా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ఇట్లవన్నీ కొన్ని కొన్ని, అవన్నీ చెప్తే చాలా ఫన్నీగా ఉంటుంది, కాకపోతే వినేవాళ్ళకు కొంచెం రోతగా కొత్తగా వింతగా ఉంటుంది. మేము వినేవాళ్ళకైతే మేము పల్లెలో మాకు అవి కొంచెం కామెడీగా ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే కన్నా పచ్చడి అయితే రెడీ అయిపోయింది, మనకు బొరుగులు ఉగ్గని కూడా రెడీ అయిపోయింది. ఇంకా రైస్ పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే నేను మా ఫ్రెండ్ టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము, తనకి కొంచెం
ఏళ్ళు బాగలేదు కదా, ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని అట్నుంచి అట్నే దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము. అసలు కొన్నిసార్లు మనం ప్లాన్ చేసుకోకుండానే కొన్ని కొన్ని జరుగుతాయండి. ఈరోజు ప్లానింగ్ కూడా అదే అనమాట. తులసమ్మను అయితే కొన్ని చెట్లు వేశాను, కుండీ తెచ్చానని చెప్పాను కదా, ఆ కుండి ఆ తులసమ్మను అయితే కన నేను అమావాస్య దాటిన తర్వాత వేద్దాం అనుకుని ఉన్నాను. కాకపోతే సడన్గా ఈరోజు జరిగిపోయింది, మిద్రం టెంపుల్కి వెళ్ళామన్నమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వచ్చే దావలో జస్ట్ గుడికి వెళ్దామా అనుకున్నాము. వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు నేను జస్ట్ అట్లా చూసినాను, నువ్వు తులసి చెట్లు కావాలంటున్నావు కదా పిక్కు అనింది. అంటే ఇంకా నేను ఆడే గుళ్ళోనే తీసుకొని ఈరోజు శుక్రవారం మనం నాటుకుంటే బాగుంటుంది అనేసి అయితే తీసుకొచ్చాను. అది ఏమి ఇద్దరు చేస్తూ ఉన్నారంటే అయినా మాకైతే తులసి చెట్టు ఆనవాయితీ లేదండి. తులసి చెట్టు ఆనవాయితీ లేని వాళ్ళు అయితే అయినా ఇట్లా ఆనవాయితీ ఉన్న వాళ్ళను ముత్తైదుని పిలుచుకొని వాళ్ళతో నాటించుకొని ఫస్ట్ సారి వాళ్ళతో దీపం పెట్టించుకుంటే మళ్ళీ మనం ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. నాకు కూడా రీసెంట్గా తెలిసింది, అప్పుడైతే తులసమ్మని ఎప్పుడైనా సరే నేనే వేసుకునేదాన్ని. ఇంకా తెలిసిన తర్వాత తెలియకుండా చేస్తే తప్పు అవుతుంది, తెలిసి మరీ చేస్తే దానికి కొవ్వు అంటారండి. ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి నేను అలానే నాటుకోకుండా ఇక్కడ మా ఫ్రెండ్ని పిలుచుకొని అయితే నాటిపించుకుంటా ఉన్నాను. ఈ తులసమ్మ చెట్లు అయితే గుళ్ళోనే తీసుకొని అక్కడ తులసి బాగా వేశారనమాట, అక్కడ తీసుకొని వచ్చి మా ఫ్రెండ్తో అయితే పెట్టుకొని దీపం పెట్టించుకుంటా ఉన్నాను. ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళు ఎవరికైనా ఆనవాయితీ లేదు మాకు అనుకుంటే మాత్రం ఇలా అయితే కంపల్సరిగా చేసుకోండి. ఈ మట్టి అంతా అయితే నేను అక్కడ నుంచి పీలేరు నుంచి తెచ్చుకున్నానండి. దీంట్లో ఆల్రెడీ ఆవు పిడకలు మట్టి ఎర్రమట్టి అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. ఈ ఇక్కడ మనకైతే మట్టి అయితే దొరకదు, కొనకొచ్చుకోవాలి. అక్కడైతే బకెట్లలో అట్లే ఉన్నాయి కాబట్టి ఇంకా మా శివ పడేయకుండా ఆ మట్టి ఆ నుంచి అక్కడ నుంచి అట్టే రన్ చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా పడేస్తే మనకు చెట్లు నాటుకోవాలంటే ఇబ్బంది కదా, అందుకోసం అని అయితే మా శివ ఎప్పుడు కూడా పడేయలేదు. ఇంకా మేము ఇల్లులు మారినా కూడా ఆ మట్టిని అట్టనే తెచ్చుకుంటా ఉన్నాము. ఇంక ఈరోజు అయితే కన్నా మా ఫ్రెండ్తో అయితే కన్నా తులసమ్మను మా ఇంట్లో కుండీలో పెట్టుకుంటా ఉన్నాము. మనం అనుకోకుండా అన్ని పర్టికులర్గా అనుకుంటే మాత్రం కొన్ని కొన్ని జరగవండి. ఇంక ఈరోజు ఇలా జరగాలని రాసి పెట్టింది, ఇంకా జరగని ఇంకా మళ్ళీ దీన్ని మనం ఆపలేం కదా. మనం పలాని రోజని నేనైతే అనుకున్నాను అమాస తర్వాత అనుకొని, కాకపోతే ఈ పని ఇప్పుడే జరగాలని రాసి పెట్టింది కాబట్టి ఇప్పుడే జరిగిపోతా ఉంది. ఇట్లయితే కన్నా తనైతే కన్నా పాపం తనకి అయితే ఏళ్ళు బాగాలేదు, అయినా కూడా నేను ఇట్లా పూజ చేయక అని చెప్తే పాపం చేస్తుంది, నా కోసం చేస్తుంది అనమాట. ఇంకా తన భయం ఏం లేదు, బాగా బ్రతకాలి, అమ్మ నిద్రపోకుండా బాగుండాలి అనేసి అయితే తను కోరుకుంటా ఉందనమాట. ఇక్కడైతే బొట్లు పెట్టేస్తూ ఉంది. కొంచెం ఏళ్ళు బాగుంటే అన్నీ చేసుకోవచ్చండి, ఏళ్ళు బాగలేనప్పుడు చేసుకోవాలి. మనకు అన్ని వేళ్ళు సహకరిస్తాలి, ఇంకా ఆ ఏళ్ళే కాబట్టి అన్ని పట్టుకోవడం చేయడం అయితే తను మాత్రం తన వంత అయితే కష్టపడి ఎట్లయినా చేసింది. ఇంకా బియ్యపిండితో అయితే ముగ్గు వేస్తుంది, కాకపోతే బియ్యపిండితో ముగ్గు సరిగా రాదండి, మళ్ళీ ముగ్గు వేసేది కూడా రాదా, ఇలాంటివి అయితే వద్దు. ఇలా అయితే వేసేసి పెడుతుంది అనమాట. ఇంకా ఇవాళ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటా ఉన్నాను. ఈ వీడియో ఎలా ఉందనేది కూడా మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నేనైతే ఇంక ఈరోజు మా తులసమ్మని అయితే మా ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటాను రోజు. ఇంకా అయితే దీపం పెట్టేది అయితే తెచ్చుకోలేదు, దీపం పెట్టేది కూడా తెచ్చుకోవాలి. అందుకని ఇంక ఇప్పుడైతే రాగి పాత్రలో ఒత్తి వేసి అయితే పెడుతుంది, స్టీల్లో అయితే పెట్టుకోకూడదు అనేసి రాగి పాత్రలో నూనె వేసి దీపాలు అయితే వెలిగిస్తుంది అనమాట. ఇక్కడైతే తను ఇంకా ఆకు ఒక్క కొంచెం చక్కెర ప్రసాదం, ఇంకా నేను అనుకోలేదు కాబట్టి సడన్గా చేసేది కాబట్టి, లేకపోతే నేను ప్రసాదం చేసింటాను. ఇంకా సడన్గా అనుకొని చేస్తుంది కాబట్టి కొంచెం మనం ఇంట్లో చక్కెరైనా బెల్లమైనా నైవేద్యంగా అయితే అమ్మవారికి అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా నేను ఇక్కడ ఆకు ఒక్క పెట్టేసి అక్కనే కొంచెం చక్కెర పెట్టి కొంచెం చిల్లర పైసలు అవి కూడా పెట్టేసి అమ్మవారికి అయితే ఇచ్చేసి ధూపం నైవేద్యం అన్నీ చూపించేసామన్నమాట. అన్నీ చూపించేసి తను దండం పెట్టుకుని నేను దండం పెట్టుకున్నాను. ఇంకా ఈ వీడియో చూస్తే వాళ్ళకి అంత మంచి జరగాలి, మాకు కూడా మంచి జరగాలని కోరుకుంటా ఉన్నామండి. ఓకేనా, ఇవాళ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. బాయ్ బాయ్.